Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతి రైతుల్ని జగన్ నట్టేటా ముంచారా? అసలు నిజం ఇదిగో. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడంతో ఏం జరుగుతుంది? రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను సీఎం జగన్ నట్టేటా ముంచినట్లేనా? అందరి కష్టాలు వింటానని చెప్పే జగన్ ఒక్క రాజధాని రైతుల బాధలు మాత్రం ఎందుకు వినడం లేదు? అసలు రాజధాని తరలింపు తర్వాత రైతుల పరిస్థితి ఏంటి? పాలన వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ బిల్లు ఏం చెబుతున్నాయి? ఓసారి చూసినట్లయితే రాజధాని రైతులు తమ భూములను రాజధానికి ఇస్తున్నందుకు ప్రభుత్వం వారికి కొంత కౌలు చెల్లిస్తానని మాట ఇచ్చింది. ఇప్పుడు జగన్ సర్కార్ కూడా ఆ మాటను నిలబెట్టుకుంటోంది. అంతేకాదు మరో 5 ఏళ్ల పాటు కౌలు ఇచ్చే గడువు పెంచింది. సిఆర్డీఏ స్థానంలో కొత్తగా తెచ్చిన ఏపీ ఎంఆర్డీఏ చట్టం ప్రకారం రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ విధానంలో భూములు ఇచ్చిన రైతులందరికీ గత చట్టంలో చెప్పినట్లే వారికి కేటాయించిన స్థలాలను అభివృద్ధి చేసి అప్పగిస్తోంది. దీంతోపాటు ఇతర హామీలను ప్రభుత్వం అమలు చేస్తోంది. సిఆర్డీఏ స్థానంలో కొత్తగా తెచ్చిన ఏపీ ఎంఆర్డీఏ చట్టం ప్రకారం భూ సమీకరణలో అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు పట్టా భూములతో సమానంగా అభివృద్ధి చేసిన ప్లాట్ కేటాయిస్తుంది. రాజధాని గ్రామాల్లోని భూమి లేని పేదలకు ఒక్కో కుటుంబానికి ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ను నెలకు 5,000 పెంచుతోంది. ఇదివరకు హామీ ఇచ్చిన 10 ఏళ్ల కాలానికి అదనంగా మరో 5 ఏళ్ల పాటు పింఛన్ కొనసాగిస్తుంది. అంతేకాదు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అదనంగా మరో 5 ఏళ్ల పాటు వార్షిక కౌలు చెల్లిస్తుంది. పాత చట్టం ప్రకారం 10వ సంవత్సరంలో వారికి ఎంత కౌలు వస్తుందో అదే మొత్తాన్ని ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం ఇస్తుంది. సో ఈ నిబంధనల ప్రకారం రాజధాని రైతులకు సంబంధించి జగన్ గట్టి చర్యలు తీసుకున్నారు. కానీ ఎంతైనా రాజధాని ప్రాంతం ఉండడం వల్ల వచ్చే రియల్ ఎస్టేట్ లాభాలను మాత్రం రాజధాని రైతులు కోల్పోయారన్న విషయాన్ని విస్మరించలేం.